తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతోంది. కరోనా తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృత ఏర్పాటు చేపట్టింది. శ్రీ వెంకటేశ్వరునికి ఎంతో విశిష్టంగా భావించే వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటుంది. అత్యధిక స్థాయిలో ఒక రోజుకు లక్ష మంది భక్తులకు మాత్రమే టీటీడీ దర్శన భాగ్యం కల్పించే సౌకర్యం ఉంది. ప్రస్తుతం కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తున్న నేపథ్యంలో రోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఆన్లైన్ ద్వారా రోజుకు 20,000 మంది భక్తులకు ఆన్లైన్ ఫ్రీ దర్శనం టికెట్లు, 10 రోజుల పాటు రోజుకు 5,000 చొప్పున 50,000 టికెట్లను విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి హేమంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమంత్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు టీటీడీ ఏ విధంగా చేసింది? ఆన్లైన్లో టికెట్లు ఇస్తున్నట్టుగా సమాచారం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రామ్, అయితే వైకుంఠ ఏకాదశి అంటేనే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏడాదిలో 6 నెలలు స్వామివారు మేలుకుంటే 6 నెలలు నిద్రపోతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవతలకి మనకి సంవత్సర పాటు కాలాన్ని వారికి కేవలం ఒక రోజుతో మాత్రమే పోలుస్తారు. అందువల్ల స్వామివారు ఏదైతే ఉత్తరాయణ కాలం మహాకాలం ఉందో ఈ ఉత్తరాయణ కాలంలో మేలుకొని ఉంటారనే ఒక భావన అనేది అందరిలోనూ ఉంటుంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే తము చేసిన పాపాలని తొలగి పుణ్యం కలుగుతుందని, వైకుంఠ చనిపోయే తర్వాత వైకుంఠం నీ ప్రాప్తి కలుగుతుందని కూడా వారు విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి ఎంతో విశేష స్పందన ఉంటుంది. భక్తులు స్వామివారిని వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు దర్శించుకునేందుకు చాలా పోటీ పడుతూ కూడా ఉంటారు. గతంలో టీటీడీ ఏకదాటిగా 100,000 మంది పైగా భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకి 300 నుంచి 400 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తాం టీటీడీ. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా 20,000 మంది భక్తులకు రోజుకు, అలాగే ఆఫ్లైన్ ద్వారా 5,000 మంది భక్తులకు స్థానికులకు దర్శన భాగ్యం కల్పించి, అలాగే ఎవరైతే ఉచిత దర్శనం చేసుకోవాలనుకుంటారో భక్తులు వారికి కూడా ఆన్లైన్ లో రోజుకు 5,000 టికెట్లను జారీ చేసింది. ఇక శ్రీవాణి ఇతర టికెట్లను కూడా మొత్తం కలుపుకొని ఒక రోజులో 30,000 నుంచి 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు స్వామివారి దర్శనానికి అనుమతించే వీరు కూడా ఏర్పాటు చేసింది. అలాగే పూర్తి స్థాయిలో ఏవైతే ప్రోటోకాల్ కోవిడ్ ప్రోటోకాల్ ఉన్నాయో ఆ కోవిడ్ ప్రోటోకాల్ పాటించే విధంగా ప్రతి నిత్యం తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని అక్కడ స్వామివారి ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో కూడా కోవిడ్ ప్రోటోకాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే భౌతిక దూరం, అలాగే శానిటేషన్, ముఖానికి మాస్కు, ఇతర కోవిడ్ ప్రోటోకాల్ నియమాలన్నీ కూడా టీటీడీ తప్పనిసరిగా అమలు చేయనుంది. అలాగే ఎవరైతే కోవిడ్ పాజిటివ్ ఉన్నారో వారిని ఖచ్చితంగా తిరుమలకు అనుమతించమని టీటీడీ అయితే స్పష్టం చేసింది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్, అలాగే 2 వ్యాక్సిన్లు తీసుకున్న విధంగా సర్టిఫికేట్ ఉంటేనే తిరుమలకు అనుమతిస్తాం, లేనిచో ఖచ్చితంగా తిరుమలకు అనుమతించమని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది రామ్. రైట్ హేమంత్, అయితే కేవలం స్థానికులకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతి ఉందా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి? లేదు లేదు రామ్, మొత్తానికి టీటీడీ వచ్చి స్థానికులతో పాటు భక్తులకు కూడా ఈ దర్శన భాగ్యం కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఎవరైనా సరే వచ్చి దర్శించుకునే విధంగా ముందస్తు టోకన్ అయితే జారీ చేసింది. ఆ ముందస్తు టోకన్ లో భాగంగానే ఆన్లైన్ లో గత నెల 20వ తేదీ ఈ టోకన్లను విడుదల చేయడం జరిగింది. దాంట్లో 10 రోజులకు సంబంధించిన టోకన్లు కూడా విడుదల చేసింది. అక్కడ రోజుకు 25 భక్తులకు ఈ దర్శన భాగ్యం కల్పించింది. అలాగే సర్వదర్శన భక్తులకు మరో 5,000 మందికి దర్శన భాగ్యం, అంటే రోజుకి 20 నుంచి 25 మంది భక్తులు దర్శించుకునే విధంగా కూడా ఈ దర్శన ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే శ్రీవాణి ఇతర దర్శనాలు కూడా చేసుకునే విధంగా కూడా టీటీడీ అయితే ప్రోటోకాల్ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకటించాల్సిన నేపథ్యంలో టికెట్ లేని భక్తులను తిరుమలకి ఖచ్చితంగా అనుమతించమని అయితే టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది రామ్. రైట్ రైట్, థ్యాంక్ యూ హేమంత్. రైట్, ఇక